వీక్షకులకు నమస్కారాలు. నా పేరు రాజ్ కిరణ్. డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలో సహాధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. ఈ కళాశాలలో నేను యాంత్రీకరణ విభాగంలో సహాధ్యాపకుడిగా పని నిర్వర్తిస్తున్నాను. నేను యాంత్రీకరణలో సన్న చిన్నకారు రైతులు ఉపయోగిస్తున్నటువంటి దంతుల దగ్గర నుంచి, చిన్న నాగళ్ళ నుంచి, కొర్రలు, మిగతా ఏవైతే చిన్న పనిముట్లు ఉన్నాయో విపులంగా వివరించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యంత్రం పేరు ఇంటర్ అండ్ ఇంట్రా రో వీడర్. ఇంటర్ రో వీడర్ అంటే సాలుకి సాలుకి మధ్యలో ఉన్న కలుపును నివారించడానికి ఉపయోగించేదాన్ని ఇంటర్ రో వీడర్ అంటారు. అదే మొక్కకి మొక్కకి మధ్య ఉన్న కలుపును నివారించడానికి ఉపయోగపడేదాన్ని ఇంట్రా రో వీడర్ అంటారు. అంటే ఈ యొక్క యంత్రము సాలుకి సాలుకి మధ్యలో ఉన్న కలుపుని మరియు మొక్కకి మొక్కకి మధ్యలో ఉన్న కలుపును కూడా నివారించడం జరుగుతుంది. దీనికి కావాల్సింది ఒక 40 HP 40 హార్స్ పవర్ నుంచి హస్తశక్తి కలిగిన ట్రాక్టర్ అయితే ఖచ్చితంగా కావాలి. దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒక మనిషి వచ్చేసరికి అక్కడ ఉన్న సీటు పైన కూర్చొని ఈ యొక్క ఇంట్రా రో వీడర్ పరికరము దీన్ని ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఇది మొక్కకి మొక్కకి మధ్యలో ఏవైతే కలుపు మొక్కలు ఉన్నాయో వాటిని దీన్ని డోలన పరికరము ద్వారా ఇది ఇట్లా ఆసిలేట్ చేస్తూ ఉండడం వల్ల మొక్కకి మొక్కకి మధ్యలో ఉన్న ఏదైతే వీడు ఉంటుందో ఆ వీడంతా నివారించడం జరుగుతుంది. ఇక్కడ రెండు కొర్రలు ఇవ్వడం జరిగింది. ఈ కొర్రలు వచ్చేసరికి సాలుకి సాలుకి మధ్యలో ఉన్న మొక్కల్ని తీసివేయడానికి ఈ కొర్ర, ఇంకోటి సాలుకి సాలుకి మధ్యలో ఉన్న మొక్క తీసివేయడానికి ఆ కొర్ర, రెండు కొర్రలు ఇవ్వడం జరిగింది. అలానే ఇది వచ్చేసరికి మొక్కకి మొక్కకి మధ్యలో ఉన్న ఏదైతే వీడు ఉందో ఆ వీడిని రిమూవ్ చేయడానికి ఇట్లా ఆసిలేట్ చేయడం ద్వారా అది వీడు అనేది పోతుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన దానిలా ఏంటంటే స్పేసింగ్, అంటే మొక్కకి మొక్కకి ఎక్కువ దూరం ఉండాలి. ఇప్పుడు ట్రాక్టర్ ఫార్వర్డ్ స్పీడ్కి, ముందు వెళ్ళే స్పీడ్కి, మొక్కకు మొక్కకు మధ్య ఉన్న స్పేసింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే ఓకే ఈ యొక్క స్వింగింగ్ అనేది, ఆసిలేషన్ అనేది సెట్ అయ్యి సింక్రొనైజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే వీడు అనేది పోతుంది. ఇది ఎక్కువగా ఏంటంటే ప్లాంట్ టు ప్లాంట్, మొక్కకి మొక్కకి ఎక్కువ దూరం అనగా 45 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీమీటర్ల వరకు ఉన్న ఆ డిస్టెన్స్ ఉన్న మొక్కలకైతే బాగా సులువుగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆ సింక్రొనైజేషన్ అనేది ట్రాక్టర్ ఫార్వర్డ్ స్పీడ్కి ఈ ఆసిలేషన్ అనేది సింక్రొనైజ్ అయినప్పుడు మాత్రమే ఆ మొక్కకి మొక్కకు అనేది కలుపు అనేది నివారించగలుగుతుంది. ఇది వచ్చేసరికి PTO పవర్ టేక్ ఆఫ్ నుంచి పవర్ తీసుకుంటుంది. నుంచి ఈ పుల్లీకి, ఈ పుల్లీ నుంచి ఈ యొక్క బెల్ట్కి సరఫరా అవుతుంది. ఈ బెల్ట్ రొటేట్ అవ్వడం వల్ల ఈ యొక్క షాఫ్ట్ కూడా రొటేట్ అయ్యి కింద నిలువుగా పెగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ పెగ్స్ అనేవి భ్రమణం చెందడం ద్వారా, అంటే రోటరీ యాక్షన్ ద్వారా అవి మొక్కలు అనేవి, అవి కలుపు మొక్క అనేది భూమిలో నుంచి లెగిసిపోవడం జరుగుతుంది. దీని యొక్క ధర 50,000 వరకు ఉంటుంది. ఇది ఒక ఎంటెక్ స్టూడెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ వర్క్. ఇది ఇంకా ప్రోగ్రెస్లో ఉంది. ఇది ఫస్ట్ ప్రోటోటైప్ మాత్రమే. ఇంకో ప్రోటోటైప్ రెడీ చేసి దాన్ని సింక్రొనైజ్ చేసి అప్పుడు దాన్ని విక్రయానికి మేము అందించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.